లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు గో 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 ఘోరం చాలా చాలా ఘోరం తాత 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 తా తాత తాత నాకు రీఫండ్ ఇస్తారా హాయ్ హాయ్ గుంటూరు కారం సినిమా చూస్తాను భయ్యా యాక్చువల్లీ ఈ సినిమా పేరు గుంటూరు కారం కాదు చాలా ఘోరం అని పెట్టాల్సింది ఆ సిగ్నేచర్ అని కూడా పెట్టొచ్చు ఎందుకంటే సినిమా అంతా సిగ్నేచర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అసలు త్రివిక్రమ్ మహేష్ బాబు గారిని ఏం చెప్పాడు ఈ సినిమాకి ఏం లేదు ఈ సినిమాలో అంత డొల్లా చాలా తక్కువ హై మూమెంట్స్ ఉంటాయి భయ్య అది కూడా మహేష్ బాబు గారు వల్లే అజ్ఞాతవాసి టూ పాయింట్ ఓ అని అంటున్నారు చాలా మంది తప్పలేదు ఎందుకంటే సినిమా ఆ రేంజ్లో ఉంది మరి సినిమా టైటిల్కి సినిమాకి అసలు సంబంధం ఉండదు భయ్య హీరో క్యారెక్టరైజేషన్ మీద బేస్ చేసుకొని తీసారనుకున్నారు కానీ యాక్చువల్లీ స్టోరీ వేరే అది కూడా చాలా వేఫర్ తిన్ గా ఉంటది ఇంత సాగదిస్తారు అది అసలు త్రివిక్రమ్ ఎలాంటి ఎలాంటి సినిమాలు తీసేవాడు అసలు పెన్ను వాడనట్టున్నాడు ఈ సినిమాకి ఈ సినిమాలో మూమెంట్స్ ఉంటాయి భయ్యా కానీ అస్సలు మూమెంట్ ఉండదు ఈ సినిమాలో హీరోయిన్స్ ఎందుకున్నారో కూడా అర్థం కాదు భయ్యా హీరోయిన్స్ కంటే పెన్ ఇంకా బాండ్ పేపర్ కే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది ఈ సినిమాని ఎడిటర్ కూడా ఫుల్ గా చూసి భయ్యా ఇప్పుడు ఏం చేస్తే మంచిది అంటారు కానీ నా సజెషన్ ఏంటంటే మీకు మందు తాగి అలవాటు ఉంటే సిగ్నేచర్ బాటిల్ కొనుక్కొని తాగండి ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ దిస్ మూవీ సారీ వేస్టింగ్ మనీ ఆన్ దిస్ మూవీ అంతే భయ్యా ఈ సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు ఇంకా సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వన్ టమాటో భయ్య అది కూడా మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ కోసం ఇంకా శ్రీలీలా కూడా ఏదో ఎఫర్ట్ పెట్టింది ఒకవేళ మీరు ఈ సినిమా చూసి మీరు ఏంటంటే వాడు చూస్తారు రొకమెండ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పొచ్చోక్ పొచ్చోక్ గొగ్గో గొగ్గో ఘోరం చాలా చాలా ఘోరం ఇంకా రాజమౌళి మీదే భారం వేశాం అది కూడా ఎన్ని సంవత్సరాలతో వస్తుందో మన మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబుని ఇంకెన్ని సంవత్సరాలతో చూస్తారు